డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగాను మన దేశంలో కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి అందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. అంబేద్కర్ గారి గుణగణాల గురించి కూడా గొప్పగా చెప్తున్నారు. అదే సందర్భంలో అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు, వారి ఆశయాలను ఏ మేరకు మనం నెరవేర్చాం అని చెప్పి పునరాలోచన చేయడంలో మాత్రం పాలకులు ఎవరూ శ్రద్ధ పెట్టట్లేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే మున్సిపల్ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, మంచినీళ్లు కరెంటు ఇచ్చేటువంటి కార్మికులు, వీళ్ళందరూ కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో రేయింబ వాళ్ళు జనం కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ కష్టపడి పనిచేసే వాళ్ళని కూడా పాలకులందరూ బాగా కొనియాడుతున్నారు. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొన్ని చోట్ల పాదాలు కడిగి నీళ్లు నెత్తి మీద పోసుకుంటున్నారు. ప్రధానమంత్రి గారే ఈ పనిచేశారు. ఇక కింది స్థాయిలో ఎమ్మెల్యేలు అనేక మంది ఈ రకమైన పనిచేస్తున్నారు. పొగడ్తలు కొనియాడటం, వాళ్ళ సేవల్ని గుర్తించడం వరకు అభ్యంతరం లేదు, చాలా మంచి పని. ఇప్పటికైనా వారి సేవల్ని గుర్తిస్తున్నారు, అందుకు మేము గర్వపడుతున్నాం. కానీ అదే సందర్భంలో వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవటం ద్వారానే సమస్యలు పరిష్కారం అయిపోతాయని, లేదా మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు కడుపు నిండుద్దని చెప్పేసి కార్మికులు భావించట్లా. కార్మికులు కోరుకుంటుంది కాళ్ళు కడగమనో, లేకపోతే నీళ్లు నెత్తి మీద పోసుకోమనో, పూలు చల్లమనో కార్మికులు కోరుకోవట్లేదు. మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ కోరుకుంటున్నది ఏంటంటే, మాకు మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి పని దొరక్క ఈ పని ఎంచుకున్నాం. ఇతరులు ఎవరూ చేయనటువంటి మలినాలు శుభ్రం చేసే పని, మురుక్కాలలు బాగు చేసే పని, డ్రైనేజీ కంపులో దిగి మొత్తం శుభ్రం చేసి జనానికి కావాల్సిన మంచినీళ్లు, కరెంట్ ఇచ్చే పని, ఈ పనులన్నీ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఇప్పుడు మనుషులుగా గుర్తించడం, ఇప్పుడు దేవుళ్లాగా పొగిడే పని లేకపోతే కొనియాడే పని కాదు, మిగిలిన సందర్భాల్లో కూడా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, సమాజంలో మాకు కూడా గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి ఆ కార్మికులు కోరుకుంటున్నారు. ఆ పని చేయడానికి పాలకులు సిద్ధం కావట్లా. మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు, వారు కోరుకుంటుంది ఏంటి, కొండలు తెచ్చి మాకేమీ పెట్టమని అడగట్లేదు వాళ్ళు. వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళు చాకరీ చేసిన దానికి ఇవ్వాల్సిన జీతం కూడా ఏ నెలక నిలబట్టలేదు. ఆ జీతం రాక ఆ కుటుంబాలన్నీ ఇబ్బందులు పడతా ఉన్నాయి, తిండి లేక ఇబ్బంది పడతా ఉన్నాయి, కిరాణా షాపుల దగ్గర అప్పులు కట్టక ఇబ్బంది పడుతున్నారు, అప్పులోళ్ళు పీక్కు తినేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఆ బాధల నుంచి గట్టెక్కించమని వాళ్ళు కోరుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలను అభివృద్ధి చేయాలి, పేదలను కూడా సమాన స్థాయిలో గౌరవించాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పారు. దానికోసమే రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఈ పెద్ద మనుషులు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో, ఆ జనంలో భాగమైనటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఇతర పేదలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ఆలోచన లేదు. ఇలా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసినటువంటి వాళ్ళకి పంచాయతీలు ఎంత జీతం ఇస్తున్నారు చెప్పుకుంటే సిగ్గుసేటు. పాలకులకే సిగ్గుపోదు. కనీస వేతనాల చట్టాలు ఉన్నాయి, అనేక జీవోలు ఇస్తున్నారు, కానీ ఆ జీవోలు ఎక్కడ అమలు కావట్లా. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గ్రామ పంచాయతీ కార్మికులకి 1500 నుంచి 9000 రూపాయలలోపు జీతాలు ఇస్తున్నారు. ఒకటే పని, ఒకటే చాకరీ అందరూ చేసేది, కానీ జీతాల్లో మాత్రం తేడా. ఇదేంటి, ఇదెక్కడ న్యాయం? కాబట్టి ఇటువంటి ఏదైతే ఉందో తప్పుడు పద్ధతులు, ఇటువంటి వివక్ష ఏదైతే ఉందో ఈ వివక్షను సరిచేయాలి. జీవోలు ఇస్తున్నారు, సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతున్నారు, ఆ జీవోలు అమలు కావట్లేదు. ఆ జీవోలు అమలు చేయలేని మహానుభావ అని చెప్పేసి ఆఫీసుల దగ్గరికి వస్తే వాళ్ళ మీద పోలీసులు విసుగొలుపుతున్నారు, అరెస్టులు చేపిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీ కార్మికులు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పెడుతున్నారు. అయినా ఈరోజు కరోనా మహమ్మారి నివారణ పనిలో ప్రజలకు సేవలు చేసే దానిలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా నిజమైనటువంటి చాకరీ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. మున్సిపాలిటీలు చూసుకుంటే అనేక మున్సిపాలిటీల్లో ఈరోజుకి 2 నెలలు 4 నెలలు బకాయిలు పెట్టారు. 2 నెలలు 4 నెలలు బకాయిలు పెడితే ఆ కుటుంబాలు ఎట్ట బతకాలి? వాళ్ళు ఏం తినాలి, ఎక్కడ తెచ్చుకోవాలి? ఇప్పుడు అప్పులు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాలకులారా, మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి కానీ,
అంబేద్కర్ గారిని ఘనంగా కొనియాడటం అంటే ఇటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. వాళ్ళ కాళ్ళు గడటం కాదు, వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతేనే ఆ సమస్యలు పరిష్కారం చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వండి. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల్ని అమలు చేయటం, ఇది వాళ్ళ కోసం మీరు చేసేటువంటి నిజమైనటువంటి చాకరీ లేకపోతే నిజమైనటువంటి సేవలు, అది చేయండి తప్ప కాళ్ళు గడిగే పని చేయొద్దు అని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి. ఆ రాజ్యాంగం ఏమైతే చెప్పిందో భారత ప్రజలందరికీ సుఖ సౌఖ్యాలు అందించమని చెప్పిందో ఆ సుఖ సౌఖ్యాలు దళితులు, గిరిజనులు, బీసీలు, ఇతర ఎనగబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో భారత సమాజంలో వాళ్లను కూడా సముచితంగా గౌరవించండి. అందులో భాగంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ వాళ్ళ కష్టాలు తీర్చండి, వాళ్ళ కుటుంబాలను ఫస్టులు పెట్టకండి, వాళ్ళకి ఇచ్చిన జీవోలు జీతాలు సక్రమంగా ఇప్పించమని చెప్పి ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాం.